பிறக்கினவுடைய பிரதி பிராணிக்குடனும் கெவ்வனு ஏடுஸ்தாடு. பிறக்கும் பொழுது ஒவ்வொரு குழந்தையும் அழுது கொண்டே பிறக்கிறது. இந்துக்கோசம் ஏடுச்சாடு. ஏன் அந்த அழுகை? ஐயோ திருகி இ பிரபஞ்சமுலோ வச்சு புட்டேனே நேனு. ஐயோ நான் மீண்டும் இவ்வுலகத்தில் வந்து பிறந்து விட்டேனே. ஆனந்தம் நுஞ்சி நேன் பிறமை போதுன்னானே. You have come to this world. ஆத்மா நுண்டி வேறே போதுன்னானே. Feeling so bad for being separated from the soul. So the child cries. ஏடுத்து புட்டினటువంటి மனுஷி ஏடுத்துనే చావటం వల్ల మనిషి ప్రయోజనం ఏంటి? అరుదుకొండే పిరందు అరుదుకొండే ఇరపవనుకు ఇంద వాళ్కై ఎదర్కు మనిషి ప్రయోజనం ఏంటి? మనిద పరవయన్ పయన్ ఎన్న? కాని నీ పర్పస్ ఆఫ్ లైఫ్ దాని గుర్తించాలి. పరవయన్ నోకతే ఉనరవేండం. ఏడుస్తూ నేను పుట్టాను. అరుదుకొండే నాన్ పిరంది. ఏడుస్తూ జీవిస్తున్నాను. అరుదుకొండే వాళ్గిన్నా. కరగరపి పోయేటప్పుడు కూడా ఏడుస్తూ పోతున్నాను. ఇరుదియల్ అరుదుకొండే పోయాను. నేను సాధించినది ఏంటి? నేను సాధిత్తది ఎన్న? కాదు కాదు. ఒంద్రమే இல்லை. ఏడుస్తూ పుట్టినటువంటి మానవుడు నవ్వుతూ చావాలి. అరుదుకొండే పిరంద మనిదన్ సిరుత్తుకొండే ఇరక వేండం. కనుకనే దానిని నీవు సరైనటువంటి మార్గంలో పెట్టుకోవాలి. ఎనవే అదర్కాన సరియాన పాదయై వగుతుకొల్ల వేండు. ఎప్పుడు నీవు నవ్వుతూ మరణిస్తావు? ఎప్పుడు నీ సిరుత్తుకొండే ఇరపా? ఇంద్రియాలు సరైన మార్గంలో ఉంచుకున్నప్పుడే నీవు నవ్వుతూ జీవితాన్ని మొదలుతావు. నీ ఉన్ పులన్గలై సరియాగ వడి నడత్తుం పోదుదాన్ నీ సిరుత్తుకొండే వాళ్వై తురక్క ముడియుం.